హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఛానల్. ఎస్బీఐ ఎఫ్డి స్కీమ్ గురించి తెలుసుకుందాం. మీరు ఇందులో తక్కువ ఇన్వెస్ట్ చేసి ఎక్కువ మొత్తాన్ని రిటర్న్ పొందవచ్చు. మీరు ఇందులో 1 లాక్ ఇన్వెస్ట్ చేస్తే 2,50,000 రిటర్న్ వస్తుంది. ఈ స్కీమ్ గురించి మరింత తెలుసుకునే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి. ఈ ఎస్బీఐ ఎఫ్డి స్కీమ్లో 1 లాక్ ఇన్వెస్ట్ చేస్తే మీకు 2,50,000 ఫైనల్ అమౌంట్గా వస్తుంది. ఈ స్కీమ్కి ఎలాంటి ఏజ్ లిమిట్ లేదు. ఇది ఒక పెద్ద అడ్వాంటేజ్. మీరు మీ పిల్లల పేరు మీద కూడా ఎఫ్డి చేయించవచ్చు. మినిమం అమౌంట్ 1,000 రూపీస్, అంటే 1,000 రూపీస్తో ఎఫ్డీలో మీరు ఇన్వెస్ట్ చేయవచ్చు. మ్యాక్సిమం అమౌంట్కి ఎలాంటి లిమిట్ లేదు. ఇందులో మినిమం టెన్యూర్ 7 డేస్, మ్యాక్సిమం టెన్యూర్ 10 ఇయర్స్. ఈ స్కీమ్లో మీరు గ్యారంటీడ్ రిటర్న్ మీకు వస్తుంది. మీరు 1 లాక్ ఎఫ్డీ 10 ఇయర్స్కి తీసుకుంటే మీకు 2,50,000 రూపీస్ మెచ్యూరిటీ అమౌంట్గా వస్తుంది. మీరు 1 లాక్ అయినా 2 లాక్స్ అయినా 50,000 అయినా ఎక్కువ టెన్యూర్కి ఎఫ్డీ చేస్తే మీకు ఎక్కువ రిటర్న్ అమౌంట్ అనేది వస్తుంది. కొన్ని స్కీమ్స్ని మధ్యలో క్లోజ్ చేయలేరు, కానీ మీరు ఈ ఎఫ్డీని ఎప్పుడైనా క్లోజ్ చేయవచ్చు. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ అడ్వాంటేజ్. అండ్ పెనాల్టీ కూడా మీకు చాలా తక్కువగా ఉంటుంది. మీరు ఇన్వెస్ట్ చేసిన డబ్బుకి ఇంట్రెస్ట్తో కలిపి మీ అకౌంట్కి అమౌంట్ అనేది ట్రాన్స్ఫర్ చేయబడుతుంది. మీరు లోన్ తీసుకునే ఫెసిలిటీ కూడా ఈ ఎఫ్డీలో ఉంది. మీరు ఇన్వెస్ట్ చేసిన డబ్బులో నుంచి 90% వరకు మీరు లోన్ తీసుకోవచ్చు. ఇందులో 7% కంటే ఎక్కువ ఇంట్రెస్ట్ అనేది మీకు దొరుకుతుంది. ఇన్కమ్ ట్యాక్స్ 80C సెక్షన్ ప్రకారం మీ మెచ్యూరిటీ అమౌంట్పై ట్యాక్స్ పడుతుంది. రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏంటో తెలుసుకుందాం. ఐడెంటిటీ ప్రూఫ్ ఉండాలి. మీరు ఐడెంటిటీ ప్రూఫ్గా పాస్పోర్ట్, ఓటర్ కార్డ్ ఆర్ డ్రైవింగ్ లైసెన్స్ని ఐడెంటిటీ ప్రూఫ్గా మీరు యూజ్ చేయవచ్చు. నెక్స్ట్ పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, ఇన్కమ్ సర్టిఫికేట్, రేషన్ కార్డ్ అండ్ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్. బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్లో మీ బ్యాంక్ స్టేట్మెంట్ కూడా అటాచ్ అయి ఉండాలి. అలాగే 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ కూడా ఉండాలి. ఈ స్కీమ్లో మీకు 7% కంటే ఎక్కువ ఇంట్రెస్ట్ దొరుకుతుంది. ఎస్బీఐ ఎఫ్డీ ఓపెన్ చేయడానికి మీ దగ్గరలో ఉన్న ఎస్బీఐ బ్యాంక్కి వెళ్ళి ఈజీగా ఎఫ్డీని ఓపెన్ చేయవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి.